పార్వతీపురం పట్టణంలో ఒక జూనియర్ కాలేజీ ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తమ కళాశాల బైపీసీ విద్యార్థిని మరిచర్ల హితశ్రీ 440 మార్కులకు 434 మార్కులు సాధించిందని జూనియర్ కళాశాల కరస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో విద్యార్థిని రాఘోలు పల్లవి 470 మార్కులకు 463 మార్కులు సాధించిందన్నారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో హర్షిత 1000 మార్కులకు 977, సెకండ్ ఇయర్ బైపీసీ కోమటి శ్రీజ 971 మార్కులు సాధించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇదే ఈ టౌన్లో వచ్చే పిల్లకాయలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు స్టేట్ తరుణ్ రావడం అనేది అంత ఆశామాషి విషయం అయితే కాదు. దయించి హైలైట్ చేయండి, పిల్ల కోసం తల్లిదండ్రుల కోసం. మాకు ఎలాగా రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు ఎలాగో మాకు అభిమానిస్తారు కాబట్టి కొంచెం అది హైలైట్ చేస్తాను, మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకి మరియు కొంత మిత్ర పత్రికా మిత్ర సిబ్బందికి మా యొక్క ధన్యవాదాలు. ఈ కాలేజ్ అనేది 2018లో స్థాపించినప్పుడు మిగతా కాలేజీల మాదిరిగానే ఓన్లీ ఇంటర్మీడియట్ అనుకుని పెట్టడం జరిగింది. అయితే 2020 తర్వాత కరోనా వలన ఇక్కడుండే తల్లిదండ్రులు ఎంతో బాధపడి కష్టకాలంలో కార్పొరేట్ కళాశాలలకి వెళ్ళాలంటే ఐఐటి అండ్ జేఈ మెయిన్స్ అండ్ నీట్ కోచింగ్లో అంతంత దూరం సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా కార్పొరేట్ డీట్గా ఇక్కడ ఇటువంటి కోచింగ్ అనేది ఇవ్వడం కోసం మొట్టమొదటిసారిగా 2025 మన ఆర్కేసార్ ఫిజిక్స్ ఐఐటి ఫ్యాకల్టీ శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో ప్రిన్సిపల్గా చేసిన అనుభవం మరియు అలాగే మెయిన్స్ అంటే నీట్ మెయిన్స్ అంటే మెయిన్స్ అటెండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్పొరేట్లో అత్యధిక ఫీజు కట్టి అక్కడ మన పిల్లలు చదివిస్తుంటాం. అటువంటి సెక్షన్స్ చెప్పిన సార్ మనకి ఇక్కడ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ఉండడం, తనతో పాటుగా అక్కడ కార్పొరేట్లో పనిచేసినటువంటి లెక్చరర్స్ అందరినీ కూడా ఈ పార్వతీపురం